ఎందుకు వచ్చాయి ఇప్పుడు? జగనన్న కోసం వచ్చాను. జగనన్న కోసం ఏంటంటే అభిమానం? జగన్ అంటే నానా ఉండకాంచి మాకు మొదటాంచి కాంగ్రెస్ అని నేనేసిందే. నేను నా ఓటు వచ్చింది కాంగ్రెస్. జగన్ అంటే మాకు ఇష్టం, నాన్న ఇష్టం, చంద్రబాబు మా ఇష్టం. ఇప్పుడు జగన్ అన్న పెట్టిన పథకాలన్నీ అందుకున్నాయా? వస్తుంది బట్టి మాకు మట్టి నాకేమి వస్తున్నాయి. నాకు పింఛన్ రావట్లేదమ్మ, అసలు రాలా. రెండుసార్లు పెట్టిన పింఛన్ రాలేదు. మాది కొత్త ఉంటుంది. ఇప్పుడు జగన్ గారి యొక్క ప్రభుత్వం ఎలా ఉంది? బాగానే ఉంది. బాగానే చేస్తున్నాను. తింటానే ఉండాలి. మాకు పెడతలేదు, మేము తింటలేదు అని అడుగుతున్నారు. మరి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ అన్ని బాగానే, రేషన్ అంతా ఇంటికి వస్తుందా? గత ప్రభుత్వంలో రేషన్ ఎలా ఉండేది? వెళ్ళి తెచ్చుకోవాలి. తినే ఫుడ్ కూడా ఎలా ఉండేది? బియ్యం అప్పుడు బాగానే లేదు కదా, ఇప్పుడు బాగుండదు. మరి ఇప్పుడు జగన్ అన్న ప్రభుత్వంలో రేషన్ ఇంటికి వస్తుంది, బియ్యం కూడా బాగున్నాయి, బాగానే ఉంది, పింఛన్లు వస్తున్నాయి, ప్రతి నెల నెల వచ్చేస్తున్నాయి ఇంటికి వచ్చి ఇచ్చేస్తున్నారు. మరి విద్య వ్యవస్థ ఎలా ఉందంటారు? గతంలో ఇంగ్లీష్ మీడియం వేసుకున్నారు, ఇప్పుడు ఇంగ్లీష్ అందరూ బాగా చదువుకుంటున్నారు. బాగానే ఉంది. మరి వైద్య వ్యవస్థ ఎలా ఉందమ్మా? బాగానే బాగానే ఉంది. బాగానే సైకిల్ కానీ బాగానే ఉంది కానీ అమ్మ నాకే పింఛన్నారు. రెండు సార్లు కూడా కష్టం లేదు. నాకు ఆస్తి ఏం లేదు, చేసుకుంటుంది. అసలు ఆయన కానీ నేను కానీ చేసుకుంటుంది. గుంటూరు మనలో కొత్తూరు థ్యాంక్ యూ కూడా మేము ఆస్తి. అమ్మ ఇప్పుడు ఈ టీడీపీ చంద్రబాబు నాయుడు అన్న పవన్ కళ్యాణ్ కొత్తూరులో వస్తున్నారు. మరి పొద్దున్న జగన్ గారికి ఏమన్నా జగనే రావాలని కోరుకుంటున్నాను. పొత్తులు పెట్టుకుని వస్తున్నారు కదా, పొత్తులు పవన్ కళ్యాణ్ వల్ల వచ్చాడు. గెలవలేదు కదా, మరి చిరంజీవి వచ్చాడు నాకు ఆడాలి. గెలవలేదు. జగనన్నే వస్తాడు, జగనన్నే రావాలని. జగనన్న పెట్టిన పథకాలు ప్రజలు సోమరిపోతం చేయడానికి పెట్టారు. బాగానే చేశాడు ఆడవాళ్ళకి. అంటే జగన్ తులా పేదలు చూపిస్తారని చెప్పండి. అందరికీ సమానంగానే.